హాయ్, వెల్కమ్ టు సాక్షి. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ కాంబినేషన్ పై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టామని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలనే విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు తనకు క్లారిటీ ఉందని ద్రవిడ్ వెల్లడించాడు. గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టడంతో ఈసారి టీమ్ కాంబినేషన్ పై పక్కాగా ఉండాలని బీసీసీఐ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మెగా టోర్నీలో బరిలోకి దిగే టీమ్ కాంబినేషన్ ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికే రోహిత్ తో కలిసి చర్చించినట్లు ద్రవిడ్ తెలిపారు. నాతో పాటు రోహిత్ శర్మ, సెలెక్టర్లకు టీమ్ కాంబినేషన్ విషయంలో ఓ స్పష్టత ఉంది. ప్రపంచ కప్ కు జట్టు బ్యాలెన్స్డ్ గా ఎలాంటి కాంబినేషన్ లో ఆడాలి అనే విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నాం. ఆటగాళ్లపై వర్క్లోడ్ సమీక్షిస్తూ ప్రపంచ కప్ ప్రణాళికల్లో ఉన్న అందరికీ వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా ఇంతమందినే ఆడించాలని అనుకోవట్లేదు. అదే సమయంలో మరీ ఎక్కువ మందిని పరీక్షించాలని భావించట్లేదు. కానీ ప్రతి ఒక్కరికి ప్రపంచ కప్ ఆరంభమయ్యే లోపు 10 నుంచి 20 మధ్య మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలనుకుంటున్నాం. ఒక్క మ్యాచ్ లేదా ఒక్క సిరీస్తో ఏ ఆటగాడిపైనా ఒక అంచనాకు రాలేం. టీ20 అనేది కఠినమైన ఫార్మాట్, సాహసంతో కూడుకున్న ఆట ఆడాల్సి ఉంటుంది. ఎప్పుడు షాట్లు ఆడుతూనే ఉండమని చెబుతాం. అలా ఆడుతున్నప్పుడు ఎవరిపైనా వెంటనే ఒక అంచనాకు రాకూడదు. విండీస్తో 3వ టీ20లో ఋతురాజ్, ఆవేష్ ఖాన్ని ఆడించాం. ఈ మ్యాచ్లో వీరు ప్రదర్శనను బట్టి ఒక ముద్ర వేయలేమని ద్రవిడ్ అన్నాడు. సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేష్ అయ్యర్పై రాహుల్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను ఐపీఎల్లో ఓపెనర్గా ఆడతాడు, మేం అతడితో మిడిల్ ఆర్డర్లో ఆడే బాధ్యత అప్పగించాం. విండీస్తో సిరీస్లో మ్యాచ్కు అతను మెరుగయ్యాడు. ఆరో బౌలర్ అంటే ప్రతిసారి బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతా బాగున్నప్పుడు కెప్టెన్ అతడికి బంతి ఇవ్వకపోవచ్చు, కఠినమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేయమనొచ్చు. చివరి టీ20లో దీపక్ చాహర్ గాయపడితే వెంకటేష్కు అలాగే రోహిత్ బంతినిచ్చాడు. అతను కీలక వికెట్లతో సత్తా చాటాడు. అతని సిరీస్లో రాణించడం టీమిండియాకు శుభ పరిణామమని ద్రవిడ్ మెచ్చుకున్నాడు. గత ఏడాది న్యూజిలాండ్తో సిరీస్ సమయంలో బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ కోచ్గా 100 రోజులు పూర్తి చేసుకున్నాడు. ఈ జర్నీపై ద్రవిడ్ స్పందించాడు. ఈ 100 రోజుల్లో నేను చాలా నేర్చుకున్నా, ఫలితం గురించి ఎక్కువగా ఒత్తిడికి గురి కాలేదు. టీమ్ను బెటర్గా తయారు చేస్తూ సరైన దిశలో ముందుకు సాగేలా చేయటంపైన ఫోకస్ పెట్టా. సౌతాఫ్రికా టూర్ మాకు ఒక గుణపాఠం. అక్కడ టెస్ట్ వన్డే సిరీస్ ఓడిపోవటం బాధ కలిగించింది. కానీ ఒక కోచ్గా రోజూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తా. అందరిలానే నేను తప్పులు చేస్తుంటా, కాకపోతే వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ప్రతిరోజు మెరుగవడానికి ప్రయత్నిస్తా అని ద్రవిడ్ తెలిపాడు.